ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సీతాదర్శనం అండి. హనుమ చూశాడు ఉపవాస కృశాం దీనాం నిశ్వసంతి పునఃపునః, దీర్ఘ నిశ్వాసాలు తీసుకుంటే అమ్మవారిని చూశాడు. ఆ సందర్భంలోనే రావణాసురుడు వచ్చాడు. స్వామి ఒక చిన్న పురుషదంశక మాత్ర సన్, ఒక పిల్లి పిల్లంత రూపంలో కూర్చున్నాడండి. ఆకులు కప్పుకొని ఈ అశోక వృక్షం చివరన కూర్చొని చూస్తున్నాడు. ఇదంతా ఎంతో బాధపడ్డాడు. అయ్యో మా అమ్మ ఎంత కష్టపడుతున్నదే అనుకున్నాడండి. సరే అయింది. అప్పటికి తెల్లవారుజాము అయింది. తెల్లవారుజామున వచ్చాడండి రావణాసురుడు. నిద్ర లేవగానే ఈవిడిని భయపెట్టడానికి వచ్చాడు. సరే ధాన్యమాలిని చెప్పటం వల్ల వెనక్కి వెళ్ళిపోయినాడు. వెనక్కి వెళ్ళిపోయిన తర్వాత ఇదేనండి ఇక్కడ మనం గమనించాల్సింది. ఒక మనం మంచివాళ్ళమైతే మనకు కష్టం వచ్చినప్పుడు మనం న్యాయ మార్గంలో ప్రవర్తిస్తే, మనం ధర్మ మార్గంలో ప్రవర్తిస్తే ఏమండి మన కష్టం వచ్చినప్పుడు భగవంతుడు కాపాడుతాడు అంటే భగవంతుడు ఏదో చతుర్భుజుడే వచ్చి మనల్ని కాపాడాడు. ఏమిటంటే దైవం మానుష రూపేణ. ఈ అమ్మవారికి ఇందాక మనవి చేశాను, అమ్మవారికి కఠినంగా మాట్లాడింది. ఇంక వీ తట్టుకోలాగా ఈ రావణాసురుడు బాధ, నీ కళ్ళు పేలిపోవాలరా, నీ నాలుక చీలిపోవాలరా అని మాట్లాడింది అమ్మవారు. మాట్లాడేటప్పటికీ అతనికి కోపం వచ్చింది. రాజును అలా అంటే ఊరుకుంటాడా, కత్తి తీసి ఇప్పుడే నిన్ను చంపేస్తాను, ఎవరు అడ్డం వస్తారో చూస్తానంటే అక్కడ ధాన్యమాలని అడ్డం వచ్చి పక్కకి తీసుకెళ్ళింది, అక్కడ కాపాడింది. అట్లాగే ఇట్లా త్రిజట శరమ, శరమ అంటే విభీషణుడి యొక్క భార్య అండి ఆవిడ. ఇలా ఆ కష్టాలు వచ్చినప్పుడు ఈవిడికి ప్రాణపర్యంతమైనటువంటి సందర్భంలో ఎవరో ఒకళ్ళు వచ్చి కాపాడటం జరిగింది అని మనకు రామాయణం తెలియజేస్తున్నది. అంటే దీన్ని బట్టి మనం గ్రహించాల్సింది, మనం కూడా దైవాన్ని నమ్ముకుంటే ధర్మ మార్గంలో ప్రవర్తిస్తే మనకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు, భయంకరమైన ఆపద వచ్చినప్పుడు కూడా ఎవరో ఒకళ్ళు దైవ రూపంలో వచ్చి దాన్ని పక్కకు నెట్టి మనల్ని రక్షించడం జరుగుతుంది అనేటువంటిది ఈ రామాయణం వల్ల మనకు తెలుస్తున్నదండి. అటువంటి పరిస్థితిలో హనుమ చూశాడు. చూసిన తర్వాత కిందకు చూశాడు. ఎలాగా ఇప్పుడు ఈవిడిని ఎలా మాట్లాడాలి సీతామ్మవారితో అని ఆలోచిస్తూ ఆ చెట్టు మీద నుంచే ఒక రామాయణ కథాగానాన్ని నెమ్మదిగా సంగ్రహంగా సంగ్రహ రామాయణం చెప్పడం మొదలెట్టాడు. ఎక్కడో ప్రథమ స్కంధంలో చెప్పినట్టుగా హనుమ చెట్టు మీద కూర్చొని అమ్మవారికి మాత్రమే వినపడేట్లుగా సామాన్యమైన భాషలో మాట్లాడేటండి. మానుష భాష అన్నాడు. మళ్ళీ సంస్కృతం మాట్లాడితే రావణాసురుడు అనుకుంటుందేమో అమ్మని ఆయనకు భయం. అందువలన ఎలా, ఎందుకంటే ఆయన నవ్య వ్యాకరణ పండితుడు హనుమ, అందుకని మానుష భాషలో అంటే వ్యావహారిక భాషలో, అప్పుడుండే వ్యావహారిక భాషలో ఆ స్వామి రాయటం దాన్ని ఈయన సంస్కృతం, ఆయన మానుష భాషలో మాట్లాడిన దాన్ని వాల్మీకి మనకు సంస్కృతంలో రామాయణ రూపంలో వ్రాశాడు. దాని అర్థం ఆ హనుమ ఈ విధంగా ఆవిడకి మానుష భాషలో చెప్పాట అమ్మవారికి వినపడేట్టుగా. ఏమని, రాజా దశరథో నామ రఘుకుంజరవాజిమాన్ పుణ్యశ్లోకో మహాకీర్తి ఇక్ష్వాకూణాం మహాయశ. అటువంటి దశరథ మహారాజు ఇక్ష్వాకువంశంలో ఉన్నాడు అన్నాడు. ఇక్కడ చూడండి, ఆ మాట అనేటప్పటికీ అమ్మవారు ఒక్కసారి తలపైకెత్తి చూసింది. ఎవరు, మా మామగారి పేరు తలుస్తున్నారు అని. ఎందుకనంటే రావణాసురుడు అయితే వాళ్ళ మామగారి పేరు ఎందుకు చెబుతాడు, నన్ను వివాహం చేసుకుంటావని అడుగుతాడు, కానీ మామగారిని గురించి ఎందుకు చేస్తాడు, ఆయన యొక్క ఆయన్ని వర్ణన ఎందుకు చేస్తాడు, అది కూడా విశేషం. అంతటితో ఊరుకోలేదండి. రామచంద్రమూర్తి గురించి అంటున్నాడు. మళ్ళీ ఏమంటున్నాడు చూడండి, ఆయన కుమారుడు రాముడు అని చెప్పి రక్షిత స్వస్య ధర్మస్య స్వజనస్య చ రక్షిత. చూడండి, ఆ కథ చెబుతూనే రామలక్ష్మణాన్ని, రాముని యొక్క వృత్తాంతాన్ని చెప్తున్నాడు. అతని యొక్క అదే మనం మనం ఇంగ్లీష్లో క్యారెక్టర్ అంటుంటాం, అది దాన్ని చెప్తున్నాడు. ఆయన ఎటువంటి వాడంటే ధర్మరక్షణ చేసేవాడు, ధర్మరక్షణతో పాటు స్వజన రక్షణ చేసేవాడు. ఇది రామచంద్రుడు తన భర్తను మళ్ళీ స్తుతిస్తున్నాడు. హనుమ స్తుతించేటప్పటికీ ఇంకా ఏమన్నాడు, రక్షిత జీవలోకస్య, తన స్వజనాన్నే కాదు సమస్త ప్రాణుల్ని రక్షించండి. ఒకటి మొదట ధర్మాన్ని రక్షిస్తాడు, తన వాళ్ళని రక్షిస్తాడు, తన వాళ్ళతో పాటు సమస్త ఈ ఉదారత్వం కావాలండి. వసుధైక కుటుంబం అంటే రామాయణం అదే మనకు చెబుతుంది. మనం స్వజనస్యచ రక్షిత అంతవరకు పాటిస్తాం,
జీవలోకస్య రక్షణ మనకు అక్కర్లే. అది కూడా చేయమని చెబుతున్నది రామాయణం, అది విశేషం. అందుకని ఏమంటున్నట్ట, రక్షిత జీవలోకస్య, అటువంటి వాడు ఉన్నాడని చెప్పేసి ఆ విధంగా సంగ్రహంగా చెప్పేటప్పటికీ ఈమె ఇలా తలకాయ పైకెత్తి చూసింది. వానరుడు చిన్న రూపంలో కనిపెట్టాడు, మళ్ళీ కంగారు పడింది. వానరుడు ఏంటి, ఎప్పుడు ఈ కోతులు ఇక్కడికి రావడం అలవాట్లేదే, ఈ అరణ్యంలో ఎప్పుడే నేను 10 నెలలు అయింది వచ్చి, ఇతను ఎక్కడి నుంచి వచ్చాడని మళ్ళీ కాసేపు కళ్ళు మూసుకొని తలా అప్పటి నుంచి నిద్ర లేదు అమ్మకి, కొంచెం కళ్ళు ఏదైనా కునుకుబాటు పడితే ఇదేమన్నా కలేమో అనుకున్నది. మళ్ళీ భయపడిందిట, కల్లో వానరుడు వస్తే మంచిది కాదు అని శకున శాస్త్రం. అందువల్ల అనుకుంది, అయ్యో ఇప్పటిదాకా ఇన్ని మాటలు పడ్డాను, ఇంత బాధపడ్డాను, మళ్ళీ వానరుడు నా కల్లో వచ్చాడు, మళ్ళీ నాకేం కష్టం రానున్నదో అని చెప్పేసి బాధపడి ఒకసారి దేవతల్ని స్తుతించి, అయ్యా స్వప్నే మయాయం వికృతోజ్య దృష్ట శాఖాముఖ శాస్త్రగణైర్ నిషిద్ధ. స్వప్నంలో చేసినటువంటి వానర దర్శనం ఉందే, మరి శకున శాస్త్రం ప్రకారము మంచిది కాదే, ఇటువంటి ఏం జరుగుతుందో అని బాధపడేటువంటి సమయంలో ఏమండి, ఒక్కసారి అమ్మవారు భగవత్ స్తుతి చేసింది. ఇదండి ఇక్కడ రామాయణంలో మనకు చెప్పేది, కష్టం వచ్చినప్పుడు ఏమీ తోచనప్పుడేమో హనుమ భగవత్స్తు చేశాడు, అప్పుడు అశోకవనం మీదకు దృష్టి వెళ్ళింది. ఇప్పుడు అమ్మకేమో వాడు రావణాసురుడు దూషించాడు, ఇక్కడేమో వానర దర్శనం అయింది, ఏమీ తోచదు. అప్పుడు ఆ అమ్మవారు స్తుతించారటండి. ఏమని స్తుతించారట, నమోస్తు వాచస్పతయే స్వయంభువే అని చెప్పేసి ఈ విధంగా హుతాశన, ఓ అగ్నిహోత్రుడా, ఓ దేవేంద్రుడా, మీరందరూ నన్ను కాపాడండి. పూర్వం దేవతలు అదే కదండి చెప్పాను, అష్టదిక్పాలకులు, మరి సూర్యుడు, చంద్రుడు, అగ్ని, ఈ విధంగా వీళ్ళే దేవతలు. ఒక్కసారి దైవాన్ని స్మరణ చేసింది అమ్మ. చేసేటప్పటికి వెంటనే ఆయన శింసుపావృషం నుంచి కిందికి దిగి ఆమెకు నమస్కరించి అన్నాడండి. గుర్తించాడు అమ్మవారని చాలా వరకు నిర్ధారణ చేసుకున్నాడు. అయితే ఆమె నోటెంబడి వినాలని, అమ్మ నువ్వెవరివి, నాగకన్యవా, యక్షకన్యవా, దేవకాంతవా, ఎవరివి నువ్వు, అరుంధతివా, మరి అక్కడ చూడండి ఆ పోలికి కూడానండి వాల్మీకి అంటాడు, చంద్రుణ్ణి వీడి వచ్చినటువంటి ఏమండి రోహిణివా, వశిష్ఠుణ్ణి వీడి వచ్చినటువంటి అరుంధతివా ప్రశ్న అండి. వీడి రావడం ఏమిటి, ఆ దైన్యం కనిపిస్తున్నది అమ్మ ముఖంలో, సంతోషం లేదు. అందువల్ల ఆ ప్రశ్న వేయటంలో కూడా జాగ్రత్తగా వేశాడు హనుమ. ఎవరమ్మా నువ్వు అని అడిగేటండి. మళ్ళీ అంది, గతంలో మీకు చెప్పాను సరిగ్గా రావణాసురుడికి ఏ మాట చెప్పిందో అదే మాట మళ్ళీ వీడ రిపీట్ చేసిందండి అన్నది. నాయన నువ్వెవరో నాకు తెలియదు, వానర రూపంలో ఉన్నావు. దుహిత జనకస్యాహం వైదేహ్యస్య మహాత్మన సీతే తినామ్నా భార్య రామస్య ధీమత. నేను రామచంద్రమూర్తి భార్యను, ఇందాక అన్నావే రాముడు దశరథుడు అని, వాళ్ళు ఆ రాముడు యొక్క భార్య అని నేను. అయ్యా ఇప్పటికి మళ్ళీ ఇదే మాట, నాకు పెళ్ళైన తర్వాత 12 సంవత్సరాలేమో నేను నా భర్తతో సంతోషంగా ఉన్నాను, ఇలా ఎవరో రావణాసురుడు వచ్చిందని ఇక్కడికి తీసుకొచ్చాడు, ఈ బాధలు పడుతున్నాను అని చెప్పేసేసి చెప్పిందండి. ఇంత చెప్పిన తర్వాత మళ్ళీ ఆవిడకి సందేహం కలిగింది. అయ్యో నేను ఇటువంటి పొరపాటు చేశాను, నిజంగా అసలు ఇది అసలు వీడే రావణాసురుడేమో, ఏమో ఇప్పుడు రకరకాల మార్పులు కదండి. అంత భయం అయినటువంటి స్థితిలో ఉంది అమ్మ. పాప అందిట్లో స్త్రీ, ఏదో ఇందాక తిట్టాను వెళ్ళిపోయినాడు, మళ్ళీ మారు వేషంలో ఏమన్నా వచ్చాడేమో నన్ను వశపరుచుకోవడం కోసం, ఇంకా నా దగ్గర ఏదైనా విషయాలు తెలుసుకోవడం కోసం అని కంగారు పడిపోయి మెదలకుండా ఊరుకొని అప్పుడు అన్నదిట, నువ్వు ఎవరు అని అడిగిందిట. అమ్మ నేను ఫలానా, నేను హనుమంతుడిని అన్న తర్వాత ఒక పడి అడిగిందిటండి. సరే ఓ పని చెయ్యి, నువ్వు రాముడిని చూసి వచ్చానంటున్నావు కదా, రాముడి యొక్క రూపాన్ని వర్ణించు అని అడిగిందిటండి. ఓ ప్రశ్న వేసింది నమ్మకం కోసం. దీంట్లో రెండు ఉన్నాయి, ఒకటి రాముడి రూపాన్ని ఎలా వర్ణించాడో చూస్తే అతను రాముడి దగ్గర నుంచి వచ్చాడో లేదో తెలుస్తుంది. రెండవది ఏంటంటే నిజంగా వీడు రాక్షసుడైతే, నిజంగా వీడు కనుక రాముడు అయితే ఇతను ఇంతవరకు రాముడిని చూడలేదు, సీతాపహరణం చేశాడు వాడు, మారీచుడు వాళ్ళు చూశారు కానీ శూర్పణఖ చూసింది కానీ చూడలేదు. ఒకటి. రెండవది చెప్పిన వాళ్ళు చూసిన వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి కన్నా వర్ణిస్తాడేమో అంటే శత్రువు కాబట్టి వర్ణించడు. అందువల్ల ఒక చిన్న టెస్ట్ పెట్టింది ఈ వచ్చిన వాడికి, రావణాసురుడా హనుమంతుడా అంటానికి
నాయన రాముడు ఎలా ఉంటాడో చెప్పరా అన్నది. అనేటప్పటికీ అక్కడ ఆయన హనుమ చెబుతున్నట్టండి, చక్కని నవ్యాకరణ పండితుడు చక్కగా చెబుతున్నాడు రాముడి గురించి. రామ కమలపత్రాక్ష సర్వసత్వ మనోహర. చూడండి, రామ కమలపత్రాక్ష, దీన్నేనండి ఆవిడ మొల్ల రామాయణంలో చక్కటి పద్యంలో రాసిందండి. రామాయణం, మొల్ల రామాయణం, వాల్మీకి రామాయణం, భాష ఎంతమంది తెలుగులో ఇంకా ఇతర భాషల్లో, కన్నడలో కమరామాయణం, ఇలాగా ఎన్నో ఈ మన భారతీయ సంస్కృతికి సంప్రదాయానికి పట్టుగుమ్మైన ఈ వాల్మీకి రామాయణాన్ని, మరి హిందీలో రామచరితమానసం ఏమండి, తులసీదాసు, ఇలా ఎంతోమంది రాశారు. అక్కడక్కడ కొన్ని మార్పులు కూడా చేశారు ఆ సందర్భాన్ని బట్టి, అప్పుడు ఉన్నటువంటి ప్రచారంలో ఉన్న కథలను బట్టి కూడా చేసిన మూల కథ మాత్రం ఏమీ మారలేదు, అది మనం గమనించాలి. అందుకని ఇక్కడ మొల్ల రామాయణంలో ఎంత చక్కగా రాసిందండి ఆ కవయిత్రి. ఇక్కడ ఏమన్నాడు, రామ కమలపత్రాక్ష పద్మదళాలు లాంటి కన్నులు గలవాడయా రాముడు అని చెప్పి అమ్మ అని చెప్పి చెబుతుంటే దాన్ని ఆ మొల్ల వర్ణించిందండి ఒక శీసపద్యంలో. నీల మేఘఛాయ బోలు దేహమువాడు, చూడండి, నీల మేఘఛాయ బోలు దేహమువాడు, ధవళాబ్జపత్ర నేత్రములవాడు. ధవళ అబ్జపత్ర శరీరం ఏమో నల్లగా ఉంది, కళ్ళేమో తెల్లగా, తెల్ల తామర పూల రేకులు ఎలా, ఎందుకంటే మరి తెల్లగుడ్డ తెల్లగా ఉంటుంది కదా అందుకని. ధవళ అబ్జపత్ర నేత్రములవాడు, కంబు సన్నిభమైన కంఠంబు కలవాడు. ఆయన కంఠం ఎలా ఉంది సంస్కృతంలో, అంతా తెలుగులో ఒక్క శేషపద్యంలో వర్ణించేసింది మొన్న కవయిత్రి. శంఖంతో సమానమైనటువంటి కంఠము గలవాడు, బాగైన ఎట్టి గుల్భములవాడు, భుజాలు చక్కగా ఆజానువాహుడు ఆయన. ఇంకా ఎటువంటి వాటి అండి, తిన్ననై కన్పట్టు దీర్ఘ బాహులవాడు, పొడవైనటువంటి చేతులు కలిగినటువంటి వాడు, ఘనమైన ఘనమైన దుందుభిస్వనము వాడు. మాట్లాడుతుంటే మేఘ గర్జనలాగా ఉంటుందండి ఆయన మాట, ఘనంగా ఉంటుంది, ఘనం అంటే గొప్పగా ఉంటుంది, ఘనం అంటే మేఘంలాగా ఉంటుంది. అటువంటి పద్మరేఖలు గల్గు పదయుగంబులవాడు, చూడండి ఇది ఇంకా లోపలికి వెళ్ళి ఆయన దగ్గర కూర్చొని ఆయన యొక్క పాదాలు, పాపం పాదసేవ చేస్తుంటాడండి హనుమ. లేకపోతే పద్మరేఖలు గల్గు పదయుగంబుల, ఇది ఎలా తెలుస్తుందండి, మామూలుగా నిలబడి ఉంటే దండం పెడితే పాదాల కింద పద్మరేఖలు ఉన్నాయనే తెలియదు సేవకుడు కదండి. ఆ సుగ్రీవుని ఆజ్ఞతోనో రామచంద్ర ప్రభు కింద కూర్చుంటే ఆయన పాదాలకు కూడా సేవ చేస్తుంటాడు హనుమ. అందుకని అది కూడా చెబుతున్నాడు, పద్మరేఖలు ఉన్నాయి ఆయన పాదంలో, అది ఆ అమ్మవారికి తెలిసి. ఇది చాలా సున్నితమైన విషయం ఇది. మిగిలిన అందరూ చెబుతారంటే ఏంటంటే పద్మదళ పద్మదళాక్షుడు అండి, నల్లగా ఉంటాడండి, ఇది అందరికీ తెలుసు. కానీ పద్మరేఖలు గల్గు పదయుగంబులవాడు, చక్కని పీన వక్షంబువాడు, బలిష్టమైనటువంటి వక్షస్థలము కలిగినటువంటి వాడు రామచంద్రమూర్తి. కపటం ఎరుగని సత్యవాక్యములవాడు, ఆయనలో ఎక్కడా కపటం లేదు, సత్యం తప్ప ఆయన మాట్లాడు. ఇంకా ఆలోచించినట్టు అయితే రమణి ఒక మాట చెప్పిందండి, రమణి రాముండు శుభ లక్షణముల వాడు అని చివరిన ఒక మాట ఉంది. ఇన్ని గుణముల రూపింపయసగువాడు, వరుస సౌమిత్రి. లక్ష్మణుడు కూడా వడకపోయినా నేను చెప్తున్నాను, రాముడు ఎలా ఉన్నాడో లక్ష్మణుడు కూడా అలాగే ఉంటాడు, రూపురేఖలన్నీ ఏదో కవన పిల్లల్లాగా డిటో. కానీ తేడా ఏంటంటే ఈలాగే లక్ష్మణుడు సౌమిత్రి ఉంటాడు, కానీ ఎక్కడ తేడా ఉందంటే సౌమిత్రి బంగారు వన్నవాడు, ఇది తేడా. ఈయన నీలమేఘ ఛాయం కలవాడు, ఆయన బంగారపు రంగు శరీరం కలవాడు లక్ష్మణుడు, ఇదండి వర్ణన. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కండి.